ఇస్ మానస రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో నగర్ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న కంచె మహేందర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు జర్నీ ఏ విధంగా కొనసాగుతూ వచ్చింది ముందుగా కుటుపల్లి ప్రజానీకానికి మరియు ఫతనగర్ డివిజన్ ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను భారతీయ జనతా పార్టీలో సుమారు ముప్పై సంవత్సరాలుగా జాయిన్ అయ్యి ముప్పై సంవత్సరాలు అవుతుంది వెంకయ్య గవర్నర్ పెద్దలు వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో భానగర్లో బహిరంగ సభల్లో నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ జాయిన్ కావడం జరిగింది ఈ పార్టీలో గత కొద్ది రోజుల్లో మనకి బాగా వరదలు అవి రావడం వల్ల ఫతేనగర్ నాలా ముంపుకు గురైంది సో అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న పరిశ్రమలు షాప్స్ అవి ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి సో దానికి మీరు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఏ అయితే వరదలు వర్షాల వలన ఫతనగర్ డివిజన్ తాకాయో ఆ రోజున సుమారు మేము నాలుగు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి మేము బస్సీలో ఉన్నాము ముఖ్యంగా దీన్ నగర్ ఫతే నగర్ ఇందిరాగాంధీపురంలో మొత్తము ఇల్లు నీట మునిగాయి అదేవిధంగా మన శోభనా కాలనీ అక్షయ క్లేవ్లో తీసుకున్నట్టయితే అక్కడ ఉన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉన్న ఇండస్ట్రీస్ కానీ సిఎన్సి మిషన్స్ కానీ స్పాక్ మిషన్స్ కానీ మిగతా అన్ని మిషన్లు కూడా నీటా మునిగిపోయాయి మేము ముందుగా ఏ అయితే ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి అక్కడ నేను అక్కడ నా చెస్ట్ లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చింది నేను మొత్తం అందరిని వెళ్ళి పలకరించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న చిన్న పిల్లలు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిఫిన్ సౌకర్యం అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా గత మూడు రోజుల నుంచి దీన్ నగర్ కానీ అమృతాండ కానీ ఫతనా ఇంద్రాందిపురం కానీ అక్షయ ఎన్క్లేవ్ కానీ తిరగడం జరిగింది వాళ్ళకి భోజనాల సౌకర్యం కానీ సాయంత్రం డిన్నర్ సౌకర్యం కానీ అరేంజ్ చేయడం జరిగింది ఏ అయితే సిఎన్సి మిషన్లు ఈ శోభనా అక్షయ ఎన్క్లేవ్లో ఉన్నాయో వాళ్ళు చాలా లాస్ అయిపోయారు ఆ ఫొటోస్ వాళ్ళ బయట మొత్తం మేము అన్నీ కలెక్ట్ చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు ఉన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీన్ నగర్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఇళ్లలో సుమారు మూడు ట్రాక్టర్ల బియ్యం కానీ గోధుమలు కానీ పిండి కానీ కలెక్ట్ చేయడం కానీ ఈ మున్సిపల్ సిబ్బంది కలెక్ట్ చేయడం జరిగింది కానీ నేను ఫస్ట్ రోజు నుంచి అక్కడ ఉన్నాను కానీ కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు ఎవ్వరూ కూడా ఆ దరిదాపున రాలేరు మేము అందరూ మమ్మల్ని భయపెడుతున్న ఇక్కడ పాములు వస్తాయి మీరు రాకండి మీరు వరదలు కొట్టుకోపోతారు కూడా నేను నా కార్యకర్తల బృందంతో అక్కడ వెళ్ళేసి అందరు ఇంటింటి నా పెద్ద మనుషులు అందరినీ మొదటి నుంచి చివరి వారికి వెళ్ళేసి అందరిని పలకరించడం జరిగింది ఆ ధైర్యపడకుండా ఎవరైతే ముసలి ఉన్నారో పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని అక్కడ సేఫ్ ప్లేస్లో షిఫ్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాడలో వాళ్ళు రిటర్నింగ్ బాల్ అయితే కట్టిరు సగం కట్టిరు సగం మిడ్చబెట్టిరు ఆ వాళ్ళకి మొత్తం బస్సులకు నీళ్ళు వచ్చాయి వాళ్ళు మొత్తం నీట మునిగిపోయారు అదే దీన్ దయానగర్లో మొత్తం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కొందరికి అయినంత మట్టుకు మేము సౌగ బియ్యం కానీ అవి కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచు సాయంత్రం డిన్నర్ ఇవ్వడం జరిగింది అయితే మనకి లాక్డౌన్ టైంలో పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు జాబ్స్ లేకుండా పోయాయి సో వారికి మీ ద్వారా ఏ విధంగా సహాయం అందింది ఈ కోవిడ్ కోవిడ్ అనంతరం ఈ లాక్డౌన్ అయితే నిర్ణయించారో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం మేరకు ఇక్కడ ఉన్న మా ఫతనా డివిజన్ సంబంధించి ఎక్కువ మట్టుకు బీహారీలు ఒరిస్సాలు ఇతర చెందిన చెందినవారు చాలా మట్టుకు ఉన్నారు మేము మా పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు సూచన మేరకు మేము అందరము ఇక్కడ ఎవ్వరు సెటిలర్స్ నాన్ సెటిలర్స్ అనుకోకుండా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో ఎవరైతే రోజు ఉద్యోగం చేసి బతుకునే వాళ్ళు కూలీ చేసి బతుకునే వాళ్ళకి వాళ్ళకి నిత్యావసర బియ్యం కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ చింతపండు కానీ నూనె కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఉన్నాము మేము చేస్తున్నాము అంటున్నారు కానీ లాస్ట్ టైంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేరు వరదల కానీ పార్టిసిపేట్ చేయలేరు వాళ్ళు లాస్ట్కి వచ్చి ఆ భోజనం ఏదైతే ఉందో క్యారేజ్ తీసుకొచ్చి పెట్టి ఒక బ్యానర్ పెట్టుకోరు ఏంటంటే టీఆర్ఎస్ అని ఎమ్మెల్యే కార్పొరేటర్ అని ఏ కార్పొరేటర్ రాలేదు ఏ ఎమ్మెల్యే రాలేదు వాళ్ళని పరిశీలించలేదు కాబట్టి మేమైతే మేము బస్సులలో వెళ్ళేసాము ఇండస్ట్రీస్లో వెళ్ళినాము అదేవిధంగా ఏ ఇప్పుడు నాన్ లోకల్స్ అంటారు బీహారీస్ కానీ ఒరిస్సాస్ కానీ ఎవరైతే ఈ కోవిడ్ విషయంలో వాళ్ళకి జాబ్స్ లేకుండా ఈ మూడు నెలలు ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు మేము పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్న గుడిలో ఉన్న పూజార్లకు కానీ వాటర్ వాస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కానీ సీవేజ్ రోడ్ రోడ్ స్వీపింగ్ వాళ్ళకు కానీ ఎందుకంటే వాళ్ళకి ఏ ఆధారం లేదు ఈ పంతుల్లో కానీ గుళ్ళు అన్నీ కాబట్టి వాళ్ళకు కూడా ఏం ఆధారం లేదు కొందరు టీచర్స్ ఉన్నారు టీచర్స్ అయితే చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళు స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి వాళ్ళకి డబ్బులు లేవు నిత్య జీవితం గడపాలంటే చాలా కష్టంగా ఉంది మాతోనైనంత మా పార్టీ తరఫున మేము మా పర్సనల్గా నేను పర్సనల్గా నాతోనైనంత మట్టుకు ఎంత సహకారం చేయాలో అంత సహకారం చేశాను వాళ్ళకు అందుబాటులో ఉన్నాను వాళ్ళని కూడా వాటర్ నుంచి అయితే డ్రైన్ వాటర్ కానీ ఇవన్నీ నిండిపోయిన డ్రైన్ వాటర్ గురించి సేఫ్ వాళ్ళు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వాళ్ళని సేఫ్ చేయడం జరిగింది అయితే గత సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా కేవలం టీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగిందని అధికార పార్టీలు అంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు కానీ ఫత్తెనగర్ డివిజన్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు కానీ మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి అంటారు కానీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఎగ్జాంపుల్ తీసుకుంటే గౌతమ్ నగర్లో ఒక డ్రైన్ పొంగి టూ రెండు నెలల నుంచి డ్రైన్ పొంగి మురుగునీటు మొత్తం మూడు లేన్ పాస్ అయితే ఒక స్కూల్ ముందు నుంచి పాస్ అవుతున్నది అక్కడ ఉన్న టీచర్స్ కానీ ఎవరైతే టెన్త్ క్లాస్ వాళ్ళు చెప్తున్నారు కానీ మొత్తం మురుగునీటిలో ఉంది మేము వెళ్ళేసి అక్కడ వా ఆ సమస్యను చూసి ఇమ్మీడియట్ కమిషనర్ గారు తెలియజేస్తే నెక్ ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్య అనేది పరిష్కారం జరిగింది ఈ విషయం మేము చే పొద్దున మళ్ళీ వెళ్ళినట్టయితే అక్కడ బస్సు వాసులు అందరూ మాకు అభినందన చెప్పడం జరిగింది కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు లాలుచ్చుపడి ఈ కమిషనర్ లాలుచ్చుపడి ముందుగా ఎవరైనా డ్రైనేజ్ పనులు కంప్లీట్ చేసి సీసీ రోడ్లు వేస్తారు కానీ వీళ్ళు ఏంటంటే డ్రైనేజ్ చేయకుండానే సీసీ రోడ్లు వేస్తున్నారు ఇంకోటి ఎప్పుడు కూడా డౌన్ ఏరియా నుంచి హై ఏరియా నుంచి డౌన్ ఏరియాకి వేస్తారు కానీ వీళ్ళు ఎట్లుందంటే ఏది చూడకుండా వచ్చిరా రాత్రి వచ్చిరా ఏసీరా కాంట్రాక్ట్ ఇచ్చినామా మా కమిషన్లో వచ్చినా అని అదే చూసుకున్నారు తప్ప కానీ ఏ ఎక్కడ కూడా కరెక్ట్ నాణ్యమైన పని జరగలేదు జరిగినా కూడా అది స్వచ్ఛందంగా లేదు ఎందుకంటే ఎప్పుడు హైట్ నుంచి లోకి వాటర్ వస్తుంది కానీ ఇక్కడ లో నుంచి హైక్ పోయే పని ఉంది కాబట్టి గౌతమ్ నగర్లో చూసుకున్నట్టయితే డ్రైనేజ్ అయితే ఉందో జిగ్జాక్ వే ఉంది ఎప్పుడు కూడా లైన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటేనే లైన్ క్లియర్గా ఉంటుంది అక్కడ బస్సు వాసులు ఆ డ్రైను సుమారు రెండు నెలల నుంచి బాధపడుతున్నారు మేము కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తను స్పందించి అప్పుడు కార్పొరేటర్ గారు వచ్చేసి ఇమ్మీడియట్గా అక్కడ లైన్ క్లియర్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా మాకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది పార్టీ హైకమాండ్లో మీకు సపోర్ట్ ఏ విధంగా ఉందండి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను నేను వివిధ పోస్టులో ఫస్ట్ బూత్ కమిటీ మెంబర్గా ఉండి ఒక వార్డ్ ప్రెసిడెంట్గా ఉన్నా అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్గా ఉన్నాను మండల్ యువమోర్చా ప్రెసిడెంట్గా ఉన్నాను అదేవిధంగా యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూ మెంబర్గా ఉన్నాను గతంలో నేను భారతీయ జనతా పార్టీ మేడ్చల్ ఉపాధ్యక్షుని కూడా పనిచేశాను నేను ఇప్పుడు కూడా నేను పార్టీ సిద్ధాంతాల మేరకు మా రాష్ట్ర అధ్యక్షుడు మే సూచన మేరకు అదేవిధంగా మా కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి గారు సూచన మేరకు ఈరోజు కూడా మేమందరము కూడా పనిచేస్తూ ప్రజల సమస్యలపై పోరాడుతూ అదేవిధంగా పార్టీ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వంపై పోరాడ పోరాటం చేస్తున్నాం అయితే ప్రజలకు మీకు సేవ చేయాలని ఈ థాట్ అసలు ఎలా వచ్చింది నేను ఇంటర్మీడియట్ చదువున సమయంలో మా అన్న కంచి సత్యనారాయణ గారు వారు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పార్టీలో ఉన్నారు అప్పుడు వాళ్ళు నన్ను మా అన్నగారు సత్యనారాయణ గారు తీసుకొస్తే నేను పార్టీలో వార్డు మెంబర్గా జాయిన్ అయ్యాను అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నాను ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ ప్రలోభ పెట్టినా పార్టీలకు పిలిచినా ఏ పార్టీ లాస్ట్ టైం కూడా పిలిచినా కూడా మేము ఎక్కడ వెళ్లకుండా భారతీయ జనతా పార్టీ బీజేపీ జెండా కిందన ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ ఫతనగర్ డివిజన్ సంబంధించి అన్న తర్వాత నేను కానీ ఈరోజు వరకు ఈ ముప్పై సంవత్సరాల్లో యువ మోర్చా కానీ యూత్లో కానీ నేను యూత్ వింగ్లో పనిచేశాను నేను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు పనిచేశాను నాకు ఈ నా డివిజనే కాకుండా కుక్కుటుపల్లి అసెంబ్లీలో ఈ రోజు ఉన్న యూత్ కూడా కంచి అంటే మా యూత్ అనేది నన్ను పిలుస్తారు కాబట్టి నాకు యూత్లో చాలా క్రేజ్ ఉంది యూత్ నేను వెళ్ళినప్పుడైతే నాకు యూత్ చాలా గ్యాదరేషన్ అయ్యి నాకు చాలా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మహిళా మోర్చా మహిళా మోర్చలు మహిళలు ఇక్కడ ఇదే నా డివిజన్ కాకుండా కుక్ట్పల్లి అసెంబ్లీలో కూడా మహిళలు అందరు సోదరవంతో నన్ను అన్నయ్య అని పిలుస్తారు నాకు వాళ్ళతో వాళ్ళకున్న కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు సాల్వ్ చేస్తూ వాళ్ళ మెప్పు పంతు ఈరోజు వరకు ఇక్కడ ఉన్నాను ఈరోజు వాళ్ళ అండతో యువ యువకుల అండతో మహిళల అండతో ఇక్కడ నా బస్తి వాసులండతో నా అండతో రేపు ఫతనగర్ డివిజన్లో బీజేపీ జెండా ఎగిరవేయడం ఖాయమని మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఈ రోడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి సో వాటిని మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మా ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఏంటంటే కొన్ని కొన్ని డ్రైనేజ్ ఏదైతే రోడ్స్ వేసారో వాళ్ళు మాన్యువల్స్లో ఏతే మాన్యువల్స్ వచ్చినాయో అందులో సిమెంట్ అనేది డంప్ జరగడం జరిగింది ఆ డంప్ ఒక్కసారి నైట్లో వేసే రోడ్స్ ఇవి డంప్ అయినాక మార్నింగ్ అది గట్టిపడిపోయి వాటర్ అనేది కంటిన్యూ ఫ్లో లేదు అవన్నీ మీదికి ఫ్లో అవుతున్నాయి ఫ్లో అయ్యి మొత్తం బస్సు ఎంత పాకుతున్నాయి అదే గౌత నగర్ తీసుకున్న కానీ మన ఫనగర్ తీసుకున్న ఇంతకుముందు ఇక్కడ మన అయ్యంగర్ బేగరీ ఇక్కడ అదే ఫ్లో ఉంది మొత్తం ఆ సెంటర్ నుంచి ఫ్లో అవుతే అక్కడ బ్రిడ్జ్ వరకు ఫ్లో అయ్యేది అది ఏంటంటే చాలా హారబుల్ ఇది ఏంటంటే ఒకటి వాళ్ళు ఏం చెప్పేది అంటే మేము చేసినాం మేము చేసినాం ఇంకోటి ఇక్కడ ఉన్న లాస్ట్ ఈ అభివృద్ధి పనులు కూడా డబుల్ బెడ్రూమ్ అంటారు అందులో మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారిది మోడీ గారిది ఉన్నది అదేవిధంగా మేము ఇక్కడ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో గౌతమ్ నగర్లో ముస్లిం మహిళలకి హిందూ మహిళలకి ఇక్కడ ఫతనా రజాకులు అంటే ఈ ధోబీ వాళ్ళకి మేము పథకాలు మోడీ పథకం మధురా స్కీమ్ కింద వాళ్ళకి సామాగ్రి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా మేము ఇప్పుడు మహిళల ఇప్పుడు ఆడపిల్లల స్కీమ్ ఉంది ఇప్పుడు మోడీ గారు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి అది మేము ఈ డివిజనే కాకుండా కుకుడు పలసంలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాతో ఎంత మట్టుకు ఎంత మట్టుకు అయితే అంత మట్టుకు మేము అందరికీ హెల్ప్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏత వరద వచ్చిందో వరద బాధితులకు మేమైతే మున్సిపల్ కమిషనర్ని ఏదో డిమాండ్ చేసడం జరిగిందో తదుపరి ముందుగా వీలు రెండు బ్లాంకెట్లు ఇవ్వడం జరిగింది మేము వెళ్ళి ఎప్పుడైతే కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగిందో జిల్లా అధ్యక్షులతోని అప్పుడు ప్రభుత్వం స్పందించి పదివేల రూపాయలు ఎవరితో నీ మునిగిన బాధితులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు కానీ ఏత ప్రభుత్వం నిర్ణయించిందో అది ఖాళీ కేవలం టీఆర్ఎస్ నాయకులకి గల్లీ నాయకులకి వాళ్ళకే మిగిలింది ముఖ్యంగా ఏతే బస్సులో వాళ్ళు పదివేలు రూపాయలు పంచుతున్నారో ఆ బస్సులో వాళ్ళు వాళ్ళ అన్నలకి వాళ్ళ తమ్ముళ్ళకి కాకలకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా యువత గరీబోళ్ళు కిరాయి ఇంట్లలో ఉన్నారో ఎవరు ఇల్లులైతే మునిగిపోయాయో రెండు రోజులు బయట వేరే వాళ్ళ స్లాబ్ల మీద ఉండి వేరే వాళ్ళు ఇచ్చిన భోజనం తింటూ నివసించారో వాళ్ళకు ఇవ్వడం లేదు కావున మేము ఒకటే డిమాండ్ చేసాం అప్పుడు మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసేసి ఐదు వందల మహిళలతో మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేసినప్పుడు కమిషనర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకు మేము పదివేల రూపాయలు మేము మేము అందజేస్తాము మేము ఒక్కడే డిమాండ్ చేసాము మీ నాయకులు అంటే మీ ప్రభుత్వము తరఫున ఆఫీషియల్స్ వచ్చి పంచే బాగుంటుంది కానీ ఇక్కడ టీఆర్ఎస్ గల్లీ నాయకులు వాళ్ళు పంచడం జరిగింది ముఖ్యంగా కొందరి దగ్గర ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది ఆధార్ కార్డు తీసుకున్నాక వాళ్ళ ఓటీపీ నెంబర్ వచ్చింది ఓటీపీ నెంబర్ వచ్చిన ఈవెన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక ఆమె రోజువారీగా కూరగాయలు అమ్ముకుని జీవని ఇస్తుంది ఆమె దగ్గరికి ఆమె లంబడ ఆమె జాతి లంబర్ జాతి వాళ్ళు వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఓటీపీ నెంబర్ వచ్చింది కానీ ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అదేవిధంగా ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చి వాళ్ళది ఫోటో తీసుకొని వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది మిగతా డబ్బులు ఎవరైతే కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళ వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు కావున ఈరోజు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా ఈరోజు హడావుడిగా నా ఫతనగర్ డివిజన్లో అన్ని ఏరియాల్లో మేము పైసలు వస్తున్నామని చెప్పేసి ఈరోజు పదివేలు చొప్పున అందరికీ పంచడం జరిగింది అయితే ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు సీట్ రావాలని మా తరఫున మా వాయిస్టు ప్రేక్షకుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు